ఏళ్ల ఎన్నడన్నా ఒక ముఖ్యమంత్రి ఎన్నడన్నా ఒక నాయకుడు ఎన్నడన్నా ఒక నాయకుడు ఆగం ఆగం ఎన్నడన్నా ఒక నాయకుడు ఆడపిల్ల పెళ్లి చేసుకుంటే లక్షా నూట పదహారు రూపాయలు ఇచ్చిన నాయకుడు ఈ దేశంలో కేసీఆర్ దెవరైనా ఉన్నారా ఒకనాడు ఒకనాడు మా ఆడబిడ్డలకి యాదికుండాలే ఒకనాడు సర్కార్ దవకాఖాన కోవాలంటే సినిమాలలో పాటలు రాసినారు ఏమని రాసిండ్రు నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు ఆడ ఓతి చంపేస్తారు సావ కొడతారు ఉండదు అనే భయం ఉంటుండే ఇవాళ ఎక్కడనో కాదు మీరు కరీంనగర్ పోయే అవసరం లేదు జగత్యాలకు పోయే అవసరం లేదు ఇక్కడనే ధర్మపురినే ఇప్పుడే యాభై పడకల మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని మంత్రి ఈశ్వర్ గారి సారథ్యంలో ప్రారంభించుకున్నాం మా ఆడబిడ్డల కోసం అనే మాట నేను మీ అందరికి తెలియజేస్తా ఉన్నా అదే ఆడపిల్లలు ఒకనాడు సర్కార్ దవాఖానకు పోయేందుకు భయపడ్డ ఆడపిల్లలు ఇవాళ నేను ఆడికే పోతా సర్కారు దవాఖానకే పోతా అక్కడ ప్రసూతి అయితేనే మా మేనమామ కేసీఆర్ ఇచ్చే కేసీఆర్ కిట్ వస్తుంది ఆడబిడ్డ పుడితే పదమూడు వేలు మగపిల్లగాడు పుడితే పన్నెండు వేల రూపాయలు వస్తాయని చెప్పి ఇవాళ అక్కడ ప్రస్తుతలు పెరిగిన మాట వాస్తవం కాదా సర్కారు వైద్యం మీద సర్కారు విద్య మీద ఇవాళ మంత్రి గారు ఈశ్వర్ గారి సారథ్యంలో ఈశ్వర్ అన్న సారథ్యంలో ఎన్నొక్క గురుకుల పాఠశాలలు ఆరున్నర లక్షల మంది పిల్లలకు ఒక్కొక్క పిల్ల మీద ఒక్కొక్క పిల్లోడి మీద లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళ బూట్లు బట్టలు పుస్తకాలు మొత్తం ప్రభుత్వమే బ్రహ్మాండంగా ఇస్తూ వాళ్ళని కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నమాట మాట వాస్తవం కాదా ఇవాళ ఈశ్వర సారథ్యంలో ఇక్కడ అక్కడ కాదు ప్రపంచంలోనే అతి పెద్దదైన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని హైదరాబాద్ నడిబడ్డున పెట్టిన మాట వాస్తవం కాదా కళ్ళుండి కనబడతలేవా మరి వేవో చేయలేదు కాంగ్రెస్ వాళ్ళు ఎందుకో ఇవన్నీ అడిగితే బాధ అనిపిస్తుంది ఇలా వాళ్ళే వచ్చి నోటికి వచ్చినట్టు మాట్లాడతారు ధర్మపురిలా జైత్యాల జిల్లాల మా వేములవాడల సిరిసిల్లల బీడీలు చుట్టే అక్క చెల్లెళ్ళు ఉంటారు ఈడ కూడా ఉన్నారు కదా బీడీలు చుట్టే అక్కలు ఉన్నరా లేదా నేను అడుగుతున్నా బీడీలు చుట్టి సుట్టి అలసిపోయిన మా ఆడబిడ్డలను ఎన్నడన్నా ఎవడన్నా పట్టించుకున్నాడా ఎవరన్నా ముఖ్యమంత్రి మిమ్మల్లా మీరన్న ఎప్పుడన్నా అడిగిన రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేసిండ దరఖాస్తు ఇచ్చినరా కేసీఆర్ గారు ఈ దేశంలో పదహారు రాష్ట్రాల్లో బీడీ కార్మికులు ఉన్నారు ఏ ఒక్క ముఖ్యమంత్రి ఏ ఒక్క ప్రభుత్వం వాళ్ళని పట్టించుకోలే కానీ ఇలా మొట్టమొదటిసారి కేసీఆర్ ఎలక్షన్ లో మాట ఇయ్యకపోయినా బీడీ కార్మికురాలైన మా ఆడబిడ్డలకు నెలకు రెండు వేల పదహారు రూపాయలు ఇచ్చే ఒకే ఒక్క ముఖ్యమంత్రి ఒకే ఒక్క ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం కాదా ఒంటరి మహిళలకు ఇలా రెండు వేల పదహారు రూపాయలు ఇవాళ నాలుగు లక్షల మంది ఇరవై ఐదు వేల ఆడబిడ్డలకు బీడీ కార్మికులకు పైసలు వస్తా ఉన్నాయి ఇక మీకు పెన్షన్ల గురించి చెప్పాల్సి వస్తే నిజంగా నాకు అప్పుడప్పుడు నాకు కూడా గమ్మ తనిపిస్తుంది రెండు వందల రూపాయల పెన్షన్ ఇచ్చేది కాంగ్రెస్ తోడు వాళ్ళు ఉన్నప్పుడు రెండు వందలు ఇచ్చేది ఇలా వాళ్ళే వచ్చి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు కేసీఆర్ రెండు ఇస్తే మేము నాలుగు వేలు ఇస్తామని అర్పుతున్నారు నేను ఒకటే ఆలోచించమని కోరుతున్నాను వాళ్ళు ఆ యాభై ఐదేళ్ళ అధికారంలో ఉన్నప్పుడేమో రెండు వందలు దాటిచ్చేటందుకు మనసు రాలే రెండు వందలు దాటిచ్చేటందుకు మనసు ఒప్పుకోలేదు కానీ నాలుగు వేలు ఇస్తారట నాలుగు వేల రూపాయలు ఇస్తారట వాళ్ళ కోటెత్తే కూట్ల రాయి దీని వాడు ఎట్ల రాయి ఇస్తాడా కూట్ల రాయి తీయనోడు ఏట్ల రాయి తీస్తాడా అమ్మకు అన్నం పెట్టనోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాడా అధికారంలో ఉన్నప్పుడు దేకనోడు ఇవాళ ప్రతిపక్షంలో చెప్పే మాటలు నమ్ముదామా ఆరు దశాబ్దాలు మనను సావగొట్టింది కాంగ్రెస్ ఆరు దశాబ్దాలు సావగొట్టిందే కాంగ్రెస్ పంతొమ్మిది వందల యాభై ఆరులో తెలంగాణకు ఆంధ్రకు ఇష్టం లేని బలవంతపు పెళ్లి చేసిందే కాంగ్రెస్ అరవై ఎనిమిదిలో మూడు వందల డెబ్బై మంది పిల్లల్ని చాల్చి చంపింది కాంగ్రెస్ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఆనాడు తెలంగాణ ప్రజలు తమ గుండెను చీల్చి ఆత్మను ఆవిష్కరించి పద్నాలుగు పార్లమెంట్ సీట్లలో పదకొండు సీట్లు తెలంగాణ ప్రజా సమితికి గెలిపించి మర్రి చిన్నారెడ్డి గారి నాయకత్వంలో పదకొండు మంది ఎంపీలను పంపిస్తే వాళ్ళందరినీ గొర్రె లెక్క గుంజుకపోయి కాంగ్రెస్ లో కలుపుకొని తెలంగాణ ఉద్యమాన్ని కించపరిచింది కాంగ్రెస్ మళ్ళా రెండు వేల నాలుగులో మాటిచ్చి పద్నాలుగు దాకా సావగొట్టి వెయ్యి పన్నెండు వందల మంది సావులకు కారణమయ్యింది కాంగ్రెస్ కాదా ఇలా వాళ్లే వచ్చి నిన్ననే ఉట్టినట్టు నిన్ననే ఆకాశంలోకి వెళ్ళి ఊడిపట్టినట్టు ఒక్క ఛాన్స్ ఇయన్ ఒక్క ఛాన్స్ ఇయన్ట యాడికి ఒక్క ఛాన్స్ పదకొండు ఛాన్సులు ఇచ్చిర్రు నీకు పదకొండు ఛాన్సులు ఇచ్చిండ్రు పదకొండు ఛాన్సులు ఇస్తే ప్రజలు కరంటీయ చాతగా నోళ్ళు తాగునీళ్ళు ఇచ్చే చాతగాని సన్నాసులు సాగునీరు ఇవ్వలేని దద్దమ్మలు ఎరువులు విత్తనాలు కరెక్ట్ టైం టైంకి సన్నాసులు ఇలా మల్ల వచ్చి ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటే నమ్ముదామా ఆరు దశాబ్దాలు సావగొట్టిన దిక్కుమాలిన కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు అంటే ఆగమైదామా లేదా ప్రగతిలో భాగమైదామా ఆలోచించండి ఆగం కాకండి ఇవాళ అన్న చెప్పిండు కాళేశ్వరం గురించి ఒక్క మాటనే చెప్పచ్చు బిఆర్ఎస్ అంటే కాళేశ్వరం కేసీఆర్ అంటే కాళేశ్వరం కాంగ్రెస్ అంటే శనేశ్వరం మళ్ళా శనేశ్వరం కావన్నా కాళేశ్వరం కావన్నా ఆలోచన చేయండి శనేశ్వరం కావాలంటే దిక్కుమాల పార్టీకి వాళ్ళని ఓటేసుకోండి నాకు పర్వాలేదు కానీ కాళేశ్వరం నీళ్లు కావాలి గోదావరి నీళ్లు కావాలి ఇరవై నాలుగు గంటల కరెంటు కావాలి రైతు బంద్ ఉండాలి కేసీఆర్ కిట్ ఉండాలి కళ్యాణ లక్ష్మి రావాలి షాదీ ముబారక్ రావాలి మా ఆడపిల్లలు మంచిగా ఉండాలంటే ఆ దవాఖానాలు బాగుండాలి ఇవన్నీ జరగాలంటే కేసీఆర్ తప్ప మళ్ళా ఇంకొక చేతుల రాష్ట్రం పెడితే అందులో ముఖ్యంగా కాంగ్రెస్ వాళ్ళ చేతుల రాష్ట్రం పెడితే గొర్రె మందకు తోడేల్ని కట్టేసినట్టే అవుతుంది గొర్రెల మందకు తోడేళ్లను కాపల పెడితే ఎట్లుంటది మొత్తం దీని అవతల పడుతుంది గదే పని అవుతుంది మళ్ళా ఆలోచించండి మీరు గోదావరి పక్కనే ఉంటారు ఇంకొక మాట కూడా చెప్పచ్చు కాంగ్రెస్ నమ్మి వాళ్ళతోనేమన్నా అవుతుంది అనుకుంటే కుక్కతోక పట్టుకొని గోదావరి ఇది నెట్టే అవుతుంది ఏమైతుంది కుక్కతోక పట్టుకొని గోదావరి ఇస్తే సంకనాగిపోతాం ఘటన అవుతుంది మళ్ళా వాళ్ళతో ఇప్పుడిప్పుడే తప్పించుకొని తెలంగాణ తో ఇప్పుడిప్పుడే తోవల పడ్డది సోయికొచ్చింది మంచి రాస్తల పోతున్నది ఇలా తెలంగాణలో రైతుల కళ్ళం నిండా గింజలున్నాయి పల్లెం నిండా అన్నపు మెతుకులున్నాయి మన మన పల్లెంలో మనమే పొక్క ఓడుచుకుందామా మన కళ్ళంలో మనమే నిప్పు పెట్టుకుందామా ఆలోచన చేయండి ఇయాల రేవంత్ రెడ్డి అంటున్నాడు తెలంగాణలో ఉన్నదంతా బీదా బిక్కి తెలంగాణలో ఎవడున్నాడు అంతా బీదా బిక్కి రైతులు ఉన్నారు ఎవరకు మూడు ఎకరాల కంటే ఎక్కువ లేదు తొంభై శాతం మందికి వీళ్ళకెందుకే ఇరవై నాలుగు గంటల కరెంటు మూడు గంటలు జాలు అంటుండు మరి మూడు గంటల కరెంటు కావాలంటే బరాబర్ కాంగ్రెస్ కోటేసుకొని ఇరవై నాలుగు గంటల కరెంటు ఉండాలనేటోళ్ళు ఈశ్వరన్నకు కారు గుర్తు కోటేయమని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇంకొక మాట కూడా నేను కోరుతున్నా ఇంకొక మాట కూడా నేను కోరుతున్నా దయచేసి ఇంకో పార్టీ ఉన్నది బీజేపీ అని ఆయన ఒక ఆయన వచ్చింది ఇలా జగిత్యాలకు మన నిజామాబాద్ నరేంద్ర మోడీ అట నమో నమో అంటారు వాళ్ళు నమో అంటే ఏందో ఎరికా నమో అంటే ఏంది నమో అందే నయా మోసగాడు నమ్మిచ్చి మోసం చేసేటోడు నమో నమో వచ్చిండట నమో ఇక రాక రాక తేక తేక తెచ్చిండట పసుపు బోర్డు అప్పుడెప్పుడో ఒక ఆయన ఉండే ఎంపీ తప్పిదారి ఎంపీ అయినా ఆయన ఆయన ఏమన్నాడు నేను అన్నతమ్మి అట్లా కరెక్టే నువ్వు గుండు అన్నావు కదా నువ్వు గుండు అన్నావు కదా నువ్వు ఒకటే అటు నాకు నువ్వు గుండ్ అంటే నువ్వు గుండె అంటే నువ్వు చేయవలసింది ఏంటంటే ఒకటే వాన్ని గుండు వీని అరగుండు అని తిట్టే అవసరం లేదు మనం ఏం చేయాలంటే వాళ్లకు గుండు సున్నా ఓట్లు పడేటట్టు చేయాలి సిగ్గు సిగ్గు తప్పి తప్పి బీజేపీకి ఎవడన్నా ఓటేస్తే ఇక వానంత బుద్ధి తక్కువ మనిషి ఎవరు లేరు చెప్పాలి మనం ఎందుకంటే ఏం చేసిండ్రు బీజేపీ నరేంద్ర మోడీ మనకు ఈ తొమ్మిది పదేళ్లలో నమో మాట్లాడితే నమో మాట్లాడితే హిందూ ముస్లిం పంచాయతీ హిందూ ఇండియా పాకిస్తాన్ పంచాయతీ తప్ప ఏమున్నది తొమ్మిదేళ్లలో ఉధరించింది ఆకాశంలో నిత్యావసర వస్తువుల ధరలు మా ఆడబిడ్డలు అందరు ఇక్కడ ఉన్నారు మీకెరికే ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే నమో ఏమన్నాడు ఆనాడు మన్మోహన్ సింగ్ నువ్వు శాతగా నూన్వి నువ్వు చేయబట్టే సిలిండర్ ధర నాలుగు వందలు అయింది నువ్వు గా దిగిపో ఇగో పెద్దమ్మలు అక్కలు చెల్లెలు అందరూ సిలిండర్ కు మొక్కి ఆయన ఇంటికి పంపిణి అన్నాడు మరి వీళ్ళు ఎంత అయింది సిలిండర్ ధర మా ఆడబిడ్డలు చెప్పాలి గట్టిగా ఎంత అయింది సిలిండరు పన్నెండు వందలైంది నాలుగు అప్పుడే మరి నానా బూతులు తిడుతు మరి పన్నెండు వందలకు నిన్నేమనాలే నేను ఏమని తిట్టాలి సన్నాసనన్నా అసమర్థుడనన్నా పనికి మలనుడు ఏమనాలి ఈ ప్రధానమంత్రిని అదే విధంగా సిలిండర్ మాత్రమే కాదు అన్ని కొండెక్కినాయి పప్పు ఉప్పు చింతపండు నూనె మొత్తం కొండెక్కినాయి అన్ని నరుకుడే డెబ్బై రూపాయలుండే పెట్రోల్ నరేంద్ర మోడీ వచ్చినప్పుడు ఇలా నూట పది రూపాయలు అయింది డెబ్బై రూపాయలున్న పెట్రోల్ నూట పది అయింది అరవై ఐదు అరవై రూపాయలున్న డీజిల్ ఇలా నూట ఐదు నూట నాలుగు రూపాయలు అయింది దాని వల్ల అన్ని ధరలు కొండెక్కినాయి వాటిని తగ్గించే చేత కాదు అందుకే ఏం చెప్తాడు మాట్లాడితే హిందూ ముస్లిం లేకపోతే ఇండియా పాకిస్తాన్ తప్ప ఇంకొకటి తెలియదు ఎన్ని కథలు చెప్పిండు రెండు వేల పద్నాలుగులో నరేంద్ర మోడీ బయో బయనో మిత్రోప్ సభిలో జన్ ధన్ ఖాతా ఖోలో మై ధన్ ధన్ పంద్ర లాక్ దేతో అన్నాడా వచ్చినా పంద్రా లాక్ పంరాలోకి వచ్చిన వాళ్ళందరూ బీజేపీ కోటయ్యారు రానులందరూ మాకారు ఓట్లు ఇంతకంటే సిగ్గుమాలిన ప్రధానమంత్రి వాళ్ళని ఉంటాడా అసలు సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు అన్నాడు రెండు వేల ఇరవై రెండు వరకు ప్రతి మనిషికి ఇల్లు కట్టిస్తా అన్నాడు రెండు వేల ఇరవై రెండు వరకు బుల్లెట్ రైలు ఉరుకుతాయి ఇండియాలో అన్నాడు రెండు వేల ఇరవై రెండు వరకు ఇంటింటికి నీళ్ళు అన్నాడు రెండు వేల ఇరవై రెండు వరకు ఫైవ్ ట్రిలియన్ ఎకానమీ అన్నాడు ఎన్నెన్నో నరికిండు ఏది చేయలేదు మళ్ళా సిగ్గు తప్పి ఈడికి వచ్చి మళ్ళీ ఆయనకు ఓట్లే అన్నట ఇక ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు మహానుభావుడు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఆయన అంటాడు మోడీ దేవుడు అన్నా దేవుడు అంటాడు ఎవనికిరాబోయ్ దేవుడు అంటే చెప్పాడు దేవుడు అంట దేవుడు డెబ్బై రూపాయల పెట్రోల్ నూట పది రూపాయలు చేసినందుకు మా తమ్ముళ్లకు దేవుడు నాలుగు వందల సిలిండర్ పన్నెండు వందలు చేసినందుకు మా ఆడబిడ్డలకు దేవుడు మోడీ రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానే గుండు సున్నా కొట్టినందుకు దేవుడు మోడీ ఇక ఈయన ఇట్లున్నాడు కాంగ్రెస్ వాళ్ళేమో నోటికొచ్చిన మాటలు నెత్తి వాళ్ళది కాదు కత్తి వాళ్ళది కాదు ಇ ನರಕಡೆ ನಕು ಗೀಕಡೆ ಗೀಕ ಕಂಗ್ರೆಸ್ ಒಳ್ಳೆ ನೆತ್ತಿದು ಕತ್ತಿ ಕೂದು ಎಡ್ತಾಡು ಒರುಡೆದು ಪಡ್ತಾ ಇದು ಇದು ಇಸ್ತಾ ಅದಿಷ್ಟ ಅದಿ ಇದು ಇಸ್ತಾ ನಾವು ಓಟೈ ಸಾಲ